టు ఆయన జీవనం అతి సామాన్యం ఆయన ప్రతిభ అసామాన్యం ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శం గూఢాచార్యం ఆరోపణలతో ఆ ఆదర్శ శిఖరం ఒక్కసారిగా నేలకొరిగింది ఆయన్ని కీర్తించినొళ్లే దూషించాయి చప్పట్లు కొట్టిన చేతిలే రాళ్లు రువ్వేందుకు సిద్ధమయ్యాయి దేశం గర్వించదగ్గ ఇస్రో శాస్త్రవేత్త అని అభివర్ణించిన మీడియానే ఆయన్ను దేశ ద్రోహిగా చూపించింది చివరకు న్యాయమే గెలిచింది ఆ పడిలేచిన కెరటమే కిరటమే నంపి నారాయణ్ సినీ క్రీడా రాజకీయ ఇలా ఎందరో ప్రముఖుల జీవితాలు తెరపైకి వచ్చాయి వస్తూనే ఉన్నాయి కానీ ఇస్రో శాస్త్రవేత్త నారాయణ్ జీవితం గురించి తొలిసారి రూపొందించిన సినిమా రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం ఇది జూలై ఒకటిన విడుదలవుతున్న సందర్భంగా నారాయణ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ ముప్పై నారాయణ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ తయారీ ప్రాజెక్టుకు సారధిగా వ్యవహరిస్తున్న రోజులవే తమ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ముగ్గురు కేరళ పోలీసులు నారాయణ్ ఇంటికి చేరుకొని విచారణ పేరుతో ఆయన్ను స్టేషన్కి తీసుకెళ్లారు సినిమాల్లో చూపించినట్లు డ్రామా క్రియేట్ చేసిన పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశామని నారాయణ్తో మరుసటి రోజు చెప్పారు అప్పుడు నారాయణ్కు అర్థం కాలేదు అంతా అయోమయ పరిస్థితి అప్పటికే ఈ విషయం కాస్త మీడియాకు చేరింది నిజానిజాలు తెలుసుకోకుండా పత్రికలు ఇష్టం వచ్చినట్లు నారాయణ్ నేరస్తుడంటూ కథనాలు రాశారు కాంతే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన నారాయణ్ జీవితం తలకిందులైంది దేశం కోసం శ్రమించిన ఆయనపై దేశ ద్రోహి అనే ముద్రపడింది ఈ ఘటన సంచలనమైంది అసలు ఆయన ఎదుర్కొన్న ఆరోపణలేంటి ఎందుకు అరెస్ట్ అయ్యారు అనే విషయాలు చూస్తే ముందు నారాయణ్ ఇస్టోలో ఎలా ప్రవేశించారో చూద్దాం నంబి నారాయణ్ పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్ పన్నెండున తమిళనాడులో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు కొబ్బరి పీచు వ్యాపారం చేసేవారు నారాయణకి ఐదుగురక్కలు చిన్నప్పటి నుంచి ఆయన చదువుల్లో చురుకుగా ఉండేవాడు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నారాయణ్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్నాళ్ళు స్థానికంగా ఉన్న చక్కెర కర్మాగారంలో పనిచేశారు నేలపై నడిచే వాటి కంటే గాల్లో ఎగిరే వాటిపై నారాయణ్ కు ఎంతో ఆసక్తి వాటి గమనాన్ని స్టడీ చేసేవారు ఆ జిజ్ఞాసతోటే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇస్రో తుంబా ఎక్విటీరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్లో చేరారు ఆ సమయంలోనే ఆయనకు ఇస్రో చైర్మన్ విక్రమ్ సారాభాయ్ పరిచయమయ్యారు నారాయణ్ ప్రతిభకు విక్రమ్ ఆశ్చర్యపోయారు అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ నాసా ఫెలోషిప్ను అందుకున్నారు నారాయణ్ నాసా ఉద్యోగ అవకాశాన్ని ఇస్తానన్నా వదులుకొని ఇండియాకు తిరిగొచ్చారు సాలిడ్ ప్రొఫెలెంట్ వాడకం అధిక ఖర్చుతో కూడుకున్నది దాన్ని లిక్విడ్ ఫ్యూయల్ టెక్నాలజీతో అధిగమించవచ్చని అప్పటి ఇస్రో చైర్మన్ సతీష్ ధావన్కు వివరించారు అదే సమయంలో అబ్దుల్ కలాంతోనూ నారాయణ్ కలిసి పనిచేశారు సాంకేతిక పరంగా అప్పుడప్పుడే అడుగులేస్తున్న ఇస్రోను ఫ్యూయల్ టెక్నాలజీతో మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నారా ఆయన అలా వచ్చిందే క్రయోజెనిక్ ఇంజిన్స్ ఆలోచన అయితే ఆ సాంకేతికకు పెట్టింది పేరు అమెరికా రష్యా ఫ్రాన్స్ దాంతో ఆయా దేశాల నుంచి ఆ టెక్నాలజీని దిగుమతి చేయాలనుకున్నారు చివరకు రష్యాతో రెండు వందల ముప్పై ఐదు కోట్ల ఒప్పందం కుదిరింది అంతా సవ్యంగానే జరుగుతుందనుకునేలోపు నారాయణకు ఎదురు దెబ్బ తగిలింది వీసా గడువు ముగిసిన ఇంకా భారత్లోనే ఉన్నారనే కారణంతో మాల్దీవులకు చెందిన ఓ మహిళను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు కొన్ని రోజుల తర్వాత ఆమె స్నేహితురాలు అరెస్ట్ అయింది ఈ మహిళలిద్దరూ గూఢాచార్లని భారత రాకెట్ సాంకేతిక రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్నారని వీరికి ఇస్రో శాస్త్రవేత్తలు సమాచారం అందిస్తున్నారని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి వీరికి సహకరించిన వారిలో ఆయన కూడా ఉన్నారని పోలీసులు ఆరోపించారు అలా ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్లవలసి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న రష్యా క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ ఒప్పందాన్ని వెనక్కి తీసుకుంది దేశద్రోహం కేసును ఎదుర్కొన్న ఆయన దాదాపు యాభై రోజులు జైల్లో గడిపారు నారాయణుడు కోర్టుకు తీసుకెళ్లే ప్రతిసారి దేశద్రోహి అంటూ అక్కడున్న వారంతా నినాదాలు చేసేవారు విచారణ పేరిట సంబంధిత అధికారులు నారాయణను ఎన్ని హింసలు పెట్టారో అనుభవించిన ఆయన ఒక్కరికే తెలుసు అయినా ఆయన సమాధానం ఒక్కటే నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్ని అవమానాలు ఎదురైనా నారాయణ్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు నిజం దాచినా తాగదు చివరకు గెలిచేది న్యాయమే అనే ధోరణిలో పోరాటం చేశారు నారాయణ్ కేసు కొన్ని రోజుల తర్వాత కేరళ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సిబిఐకి బదిలీ అయింది తాను ఎలాంటి సమాచారం చోరికి పాల్పడలేదని నారాయణ్ సిబిఐ అధికారులకు వివరించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పంతొమ్మిదిన నారాయణ్కు బెయిల్ మంజూరైంది ఈయనతో పాటు అభియోగాలు ఎదుర్కొన్న మరో ఐదుగురు నిర్దోషులని పంతొమ్మిది వందల తొంభై ఆరులో సిబిఐ ప్రకటించింది ఇస్రోకు సంబంధించిన సమాచారమేది పాకిస్తాన్కు వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది క్రయోజెనిక్ ఇంజన్ల ప్రణాళిక చోరీకి గురికాలేదనే ఇస్రో చేపట్టిన అంతర్గత దర్యాప్తులోనూ స్పష్టమైంది మీడియా నారాయణపై నిందలు మోపిన వారంతా తమ పొరపాటును తెలుసుకున్నారు అలా నిర్దోషిగా నిరూపితమైన నారాయణ్ మళ్ళీ ఇస్రోలో అడుగుపెట్టారు అయినా పరిస్థితి అంతకు ముందులా లేదు స్థానిక ప్రభుత్వం మళ్లీ కేసును తెరిచేందుకు ప్రయత్నించింది సుప్రీంకోర్టుకు వెళ్లగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ కేసును తిరస్కరించింది తనపై ఆరోపణలు చేసి అక్రమంగా కేసు బనాయించినందుకు కేరళ ప్రభుత్వంపై నారాయణ్ కేసు వేశారు యాభై లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు రెండు వందల పద్దెనిమిదిలో ఆదేశించింది తన తప్పు తెలుసుకున్న ప్రభుత్వం ఆ యాభై లక్షలే కాకుండా కోటి ముప్పై లక్షల రూపాయలు చెల్లిస్తామని రెండు వేల పంతొమ్మిదిలో తెలిపింది ఆయనపై అక్రమ కేసు పెట్టడంలో కేరళ పోలీసుల పాత్రపై విచారణ జరపాలని రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఆదేశించింది రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం నారాయణను పద్మభూషణ్తో సత్కరించింది నారాయణ్ పై కుట్రపడిన వ్యక్తుల వివరాలు ఇప్పటికీ తెలియలేదు అదొక మిస్టరీగా మారింది అధునాతనమైన సాంకేతికతో భారత్కు ప్రపంచవ్యాప్తంగా పేరుస్తుందన్న నెపంతోటే అగ్రదేశాలు ఇలా చేసి ఉండొచ్చనేది ప్రచారంలో ఉన్నమాట నిర్దోషి అని తేలినంత మాత్రాన పోయిన పరువు అత్యంత విలువైన కాలం తిరిగి రావు కదా శాస్త్రవేత్తగా శిఖరస్థాయి ఖ్యాతిని గరించి అదే స్థాయిలో అవమాన పాలైన నారాయణ జీవిత కథలు భావోద్వేగాలకు కొదవలేదు అయితే మాధవన్ వాటిని ఏ స్థాయిలో పండించారన్న దానిపై సినిమా ఆధారపడి ఉంటుంది నారాయణ్ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన శక్తులనేది ఇప్పటికీ మిస్ట్రీయే మరి రాకెటరీలో వాటిని చూపిస్తారా లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే